ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు. నారు తరుణం మించిపోతోందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాకాలం ప్రారంభమయ్యే 2 నెలలవుతున్నా సరైన వానలు లేకపోవడంతో కృష్ణా బేసిన్లో జలాశయాలు విలవిలబోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలవుతున్నా కానీ ఈ రోజు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లా మీద పడుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు, వైరా, బేతుపల్లి ఈ రిజర్వాయర్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. వీటి వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు ఈ ప్రాజెక్టుల మీద ఆధారపడి. అటు పైనుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ పైన ఆ పైన ఆల్మట్టి డ్యాముల్లో ఈ పూర్తిగా నిండ ఈ రోజు వరకు కూడా జలాశయంలో నీటిమట్టం పెరుగుదల లేకపోవడంతో ఈ ప్రాబ్లం అంతా, అంటే అక్కడ నీళ్ళు లేకపోవడం అనే ఇబ్బంది ఈ జిల్లా మీద పూర్తిగా పడుతుంది. ఈ జిల్లాలోని పూర్తిగా వ్యవసాయ ఆధారితం మీద ఉన్న రైతులందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అసలు అంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతుంది. ఈ ప్రాబ్లం వల్ల ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అదేవిధంగా బోర్లు, బావులు కింద 1 లక్ష ఎకరాల్లో పలు పంటలు సాగవుతాయి. పాలేరు జలాశయం నీరు లేక కళ తప్పింది. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలో గత 7 ఏళ్లుగా 70,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో ఆయకట్టు పరిధిలో పంటలు సాగుతాయో లేదోనని రైతులు అయోమయంలో పడ్డారు. జలాశయాలు నిండలేదు, నిండకపోవడంతో వీళ్ళంతా దిగాలుగా ఉన్నారు. అసలు వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ నెల ఈ వరకల్లా మేము నాడు పెట్టినాం, ఇంతవరకు నీళ్లు అసలు తినేందుకే ఎండిపోతుంది. నెల 15 రోజులు అయితే నాడు పోసి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పాలేరు చరిత్రలో ఎప్పుడన్నా నీళ్లు అంటే రిజర్వాయర్ ఇంత డెడ్ స్టోరేజ్కి వచ్చిందా మీరు చూసి? లేదా, నీళ్లు ఎప్పుడైనా 10 అడుగులు ఉండేదా ఎప్పుడు? 15-16 అడుగులు ఉండేది ఎప్పుడు? ఇప్పుడు అసలు లేవు. లేక ఇప్పుడు ఊట వచ్చేది కూడా మేము ఊట కొంత పండిస్తున్నాం, కొద్దిగా అట్లా బావుల కింద పండిస్తున్నాం. కానీ ఆ నీళ్ళు రాలరా ఈ నీళ్ళు రాలరా అసలు వర్షాలు లేక ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉండి. ఇక ఇంతవరకు నాళ్ళు పోసినాం, నాటులు ఏం ఒక బండ్లు కూడా ఒక బండి మడుతుంటుండు, బాడ పెట్టుకుంటుండు, మేలుకుంటుండు. నీళ్ళు లేక నీళ్ళు ఎంత పరిస్థితి, అసలు నీళ్ళు లేక అంత పరిస్థితి, బాగా ఇబ్బందిగా ఉందా నీళ్ళ పరిస్థితి. మీరు ఇప్పుడు వరి వేస్తున్నారా? ప్రధానంగా వరి వేస్తే దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పటికి ఏం జరుగుతుంది? వరి ఇప్పుడు దున్నిచ్చినాం, దున్నితే ఒక 5,000 అవుతాయి ఎకరానికి. మరి మందు అట్లా అయితే ఎకరానికి మళ్ళీ వచ్చి ఒక 15-20,000 అవుతాయి. నాటు పెట్టే వారికి మా ఎకరానికి వచ్చేసి 15-20,000 అవుతాయి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఉందా అంటే ఈ పరిస్థితి ఎప్పుడన్నా వచ్చింది? ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదండి. ఎంత కష్టం వచ్చినా కానీ కనీసం చెరలో 12 అడుగుల వరకు ఉండేది. ఈసారి మరి డెట్ స్టోరేజ్ చేరిపోయింది, 5 అడుగులే ఉన్నాయి. అసలు ఊటలు పెగలక ఆ బావులలో కూడా నీళ్లు ఊరట్లేదు, పైన వరదనుడు కరుణించట్లేదు. ఈ ప్రభుత్వం కూడా ఏం ప్రకటించిన పరిస్థితి లేదు. పెద్దయినా మీరు చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఏం చేస్తారు, ఏం వ్యవసాయం చేస్తున్నారు? ఈ సంవత్సరం నీళ్లు లేక నార్మల్ ఎండిపోయి నార్మల్ కూడా ఇప్పుడు 15 రోజులు అవుతుంది నారు పోసి. ఇంకొక 5-6 రోజులు అయితే నారు కూడా బండి రాదు. మళ్ళీ పోసుకోవడమా లేకుండా కొనుక్కోసుకోవడమా నారు? ఈ లోపల ఈ 10 రోజులు నీళ్ళు వస్తున్నాం, రైతులు కాస ముఖం తెలివి ఉంటుంది, లేకుండా మాత్రం ఏం లేదండి. ఇప్పటికీ 15 రోజుల దాకా దున్నినాం, కథం వర్షానికి దున్నినాం నీళ్ళు వస్తాయని. ఆ వర్షాలు దున్నా వాన బాగా ఎమ్మటే ఎండిపోయింది. వాస్తవానికి ఆయకట్లో వరి సాగు చేయాలంటే ఇప్పటికే నారు పోసుకొని ఉండాలి. ఈ నెలాఖరు నుంచే వచ్చే నెలాఖరులోగా నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఆయకట్లో నార్లు వేయకపోవడంతో వరి సాగు సందిగ్ధంలో పడింది. బోర్ల బావుల ఆధారంగా నీటి సౌకర్యం ఉన్న కొందరు రైతులు ధైర్యం చేసి నారు పోసుకున్నారు. కానీ సాగర్ నుంచి నీళ్లు సకాలంలో రాకపోతే ఈ రైతులు కూడా నాట్లు వేసే పరిస్థితి ఉండదు. మిగతా వారితో పోలిస్తే సాగర్ ఆయకట్టులో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం మన పాలే రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఈ రిజర్వాయర్లో ఎప్పుడు కూడా అంటే జులై నెలలో నిండుకుండలా ఉండేది. అంటే దీని పూర్తి స్థాయి నీటి మట్టం 22 అడుగులు ఉండేది. ఆ 22 అడుగులు కూడా ఎప్పుడు ఫుల్ పూర్తి స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 5.5 అడుగులు 6 అడుగుల్లోనే ఉంది. అంటే కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది పరిస్థితి? అనేకమైన రైతులు ఇప్పుడు వర్షాలను చూసి నారు పోసుకురు, ఇది వానాకాలం కాబట్టిగా పంటలకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చెరువు
బాగా ఎండిపోయింది. ఇంతకుముందు పోయిన యాసంగి కూడా ఎండిపోయింది, దానికన్నా వీనంగా ఎండిపోయింది. పోయిన యాసంగి కూడా జనాలు చాలామంది పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడే అయ్యారు. ఈసారైనా వానాకాలం సరే మంచి పంట పండించుకుందాం అనే దశలో ఉన్నారు. నార్లు పోసుకొని ఈ చెరువు ఇట్ట ఉండటం వల్ల ఈ నార్మల్లు కూడా ఎండిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడి బతుకుతున్నాయి నార్మల్, కానీ ఈ వర్షాలు లేకపోతే నార్మల్ కూడా గొడ్ల మీద వదిలిపెట్టిపోవాల్సిందే. పోయిన యాసంగి తీరం నోటి దగ్గరికి వచ్చిన పంటలు అప్పుడు నీళ్ళు లేక అప్పుడు ఎండిపోయినాయి. పొలాలు ఎండిపోయిన తర్వాత సాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ప్రాజెక్టు నింపిరు. పొలాలు ఎండిపోతే నేను అల్లాడిన రోజులు మాత్రం చుక్క నీళ్ళు చుక్క రానియలేదు. పొలాలు ఎండిపోయి గొడ్డ మేపేటప్పుడు మళ్ళీ నీళ్ళు తెచ్చి ప్రాజెక్టు నింపిరు. ఇప్పుడు ఉన్న నెల వరకు చుట్టుపక్కల అనాధికంగా వాడుకుంటారు తప్ప తూము ద్వారా వచ్చి ఇప్పుడు ఉన్న నెలతో తీసినా కూడా నార్మల్ బతుకుతాయి. కొద్ది గొప్ప కొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది. ఇటు అధికారికంగా పోవాల్సిన తూమునే బంద్ చేసారు. అనధికారికంగా పోయేవాడికైతే పొక్కిలను పెట్టి గాడాలు కొట్టి అటు నాట్లు పెడుతురు. ఇటు కింది కాలువ కింది రైతులు మాత్రం నెత్తి నూరేసి కొట్టుకుంటారు ఎండిపోయి. వీళ్ళేమో ఇదైపోతారు. వాళ్ళ చెరువు బూడ పోసుకొని కూడా అట్లా చెర్ల కూడా అచ్చుకట్టు కట్టి ఆయకట్టుగా పంటలు పండిస్తారు. ఏమన్నా అంటే వాళ్ళకి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు పండించుకుంటారు. కింద చెరువు కింద ఉన్న ఎకరం 2 ఎకరాల 6 ఎకరం రైతులు మాత్రం గొడ్డలు మేపుతున్నారు. నార్మల్ ఉన్న వరిగాక ఇంకేం పంటలు సాగు చేస్తున్నారు ఉన్నది ఇక్కడ వరి. దీనికి వరి మీద ఆధారపడేటోళ్ళే అంత ఎకరం 2 ఎకరాల రైతులు ఇంతే. గత ఏడాది పంటలు సాగు చేయక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక జలాశయాల్లోకి నీరు రాకపోతే ఆయకట్టులో నాట్లు పడే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని ఎన్ఎస్పీఏతర ఆయకట్టుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన ఆధారు రైతన్న. రైతన్నకి వ్యవసాయం ఆధారు. వ్యవసాయంలో అంటే ప్రతి సంవత్సరం ఈ సమయంలో అంటే జూన్ జూలై ఈ 2 నెలల్లో పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యి వ్యవసాయ పనులు అంటే నారు వేసి వరి పొలం కూడా పచ్చగా ఉండే టైం ఇది, తరుణం ఇది. ఈ తరుణంలో ప్రస్తుతం ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అసలు నార్లు కూడా వేయలేదు. ఇప్పటికే దుక్కి దున్ని నారు ముదిరిపోయే పరిస్థితి ఉందని ప్రస్తుతం అంటే జూన్ జూలై ఈ 2 నెలల్లో కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించక అటు పైన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆలుమట్టి, జూరాల ఈ ప్రాజెక్టులన్నీ అంటే నిండకపోవడం వెలవెలపోవడంతో ఇక్కడ రైతన్నలు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి అటు పైనుంచి సాగర్లో ఉన్న నీళ్ళని ఇటు పాలేరుకు వదిలేసి వీళ్ళందరూ పంటలను పండించుకుంటే కనుక జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒకవైపు రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ జకీర్తో నాగేశ్వరరావు, TV5, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి.